కుల కట్టుబాట్లను తెంచుకొని బయటకు వచ్చిన బాధిత మహిళలకు అండగా నిలిచిన మహిళా సంఘాలు, మహిళలపై పెరుగుతున్న గృహహింస, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపకురాలు పట్నం రాజేశ్వరి, ఎంబీసీ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రుద్రాక్షల ఇందిరమ్మ, మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మిలు మాట్లాడుతూ, మహిళలపై కుటుంబాలలో గృహహింస ఒక పక్క పెరుగుతుంటే మరోపక్క మహిళలపై సమాజంలో కూడా పెద్ద ఎత్తున హింస కొనసాగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాలంలో చట్టపరంగా అందాల్సినటువంటి న్యాయాన్ని అందజేసి చట్టం మీద ఒక భరోసాను కల్పించాలని చెప్పేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ను కోరుతా ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఆ కులాలలో కుల కట్టుబాట్లకు ఎవరైతేగా బానిసలుగా బతుకుతున్నారో ఆ కులాలలో మహిళలు, ఆ కుల పెద్దల అహంకారానికి ఎవరైతే బలైతున్నారో ఆ మహిళలందరికీ కూడా వీళ్ళ ముగ్గురు ఆదర్శము. రాబోయే తరం కూడా మహిళలు వాళ్ళు చదువు కోసము బాల్య వివాహాలను వ్యతిరేకించి చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఆర్థిక స్వేచ్ఛను ఈ ప్రభుత్వాలు కల్పించాలని చెప్పేస్తా ఉన్నాం. మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం, దిశ పేరు మీద మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి దిశ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో ఒకసారి మీరు పరిశీలించండి. దిశ చట్టము నన్ను తీసుకుపోయినారు, నా బిడ్డను ఎత్తుకుపోయింది మా అత్త, నా భర్త ఎత్తుకుపోయినారు, నా బిడ్డను దాచిపెట్టుకొని నన్ను సతాయిస్తున్నారు అని చెప్పేసి ఈ బుద్ధిలక్ష్మి ఫోన్ కొడితే దిశకు స్పందన లేదండి, 100కు ఫోన్ కొడితే స్పందన లేదు. మళ్ళీ ఆయన బంధువులు మా పాప ఇట్లా అత్త భర్త ఆమెను కొడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేస్తే అప్పుడు స్పందిస్తారు. మద్దమ్మ ఎన్నిసార్లు స్టేషన్లోకి వెళ్ళినా కూడా మద్దమ్మకు న్యాయం లేదు. తల్లి పెట్టే ఫాల్స్ కేసుల మీద ఇమ్మీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ స్పందిస్తుంది, కానీ వాస్తవంగా జరిగేటువంటి ఆడపిల్లలకు జరిగేటువంటి అన్యాయాల మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు స్పందిస్తలేదని చెప్పేసి క్వశ్చన్ చేస్తా ఉన్నాం. కోనేటి చిట్టి తాడిపత్రిలో ఒక కేసు కట్టడానికి నెల రోజులు ఆ స్టేషన్ చుట్టూ తిరగాలి. నిజంగా ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఇవ్వండి, గృహహింసలో బలైపోతున్న మహిళలకు, వెనకబడినటువంటి కులాలలో ఇంకా దౌర్జన్యాలకు గురైతున్నటువంటి మహిళలకు రక్షణ కల్పించండి, వాళ్లకు చదువు అందుబాటులోకి తీసుకురండి, బాల్య వివాహాలను అరికట్టండి. ఇప్పుడు మొహరం వస్తుంది, మొహరంలో 100ల పెళ్లిళ్ళు జరుగుతాయి, 100ల పెళ్లిళ్ళు పూసల కులంలో కానీ బేడ బుడుగ జంగాల కులాలలో కానీ 100ల పెళ్లిళ్ళు జరుగుతాయి. ఈ పెళ్లిళ్ళను అరికట్టాల్సింది ఎవరు? బాల్య వివాహాలను అరికట్టాల్సింది ఎవరు? మళ్ళీ ఎవరో కందుకూరు వీరేశలింగమ్మ రాజా రామ్మోహన్ రాయ రావాలనా? ఏం చేస్తా ఉన్నారు జిల్లాధికారులు? మహిళా సంఘాలు ఈరోజు కొన్ని ఎవిడెన్స్ తీసుకొని మీకు అప్పచెప్తా ఉన్నాం. ఎట్లా కుల పంచాయతీలు జరుగుతున్నాయి? ఈరోజు కుల పంచాయతీలు ఎవరు చేస్తారో ఆ పెద్ద మనుషుల మీద కేసులు నమోదు చేయండి, పెద్ద మనుషులను అరెస్ట్ చేయండి. లక్షలు లక్షలు పెట్టి టెంట్లు వేసుకొని మైకులు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు బహిరంగంగా, ఆ పెద్ద మనుషుల మీద కేసులు కట్టండి. బాధిత మహిళలను ఆర్థికంగా సామాజికంగా శారీరకంగా వాళ్ళను నష్టం చేయకుండా వాళ్ళకు రక్షణ కల్పించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మహిళల మీద ఈరోజు గృహహింస ఒక పక్క పెరిగిపోతూ ఉంటే మరోపక్క సామాజికంగా సమాజంలో మహిళల మీద హింస ఇంకా పెట్టేగిపోతూ ఉంది. వీటన్నిటి మీద కూడా పాలకులు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆ కులాలు ఎక్కడైతే ఉన్నాయో జిల్లాలలో ఆ కులాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కులాలు నివసిస్తున్నటువంటి కాలనీలలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ ఆధ్వర్యాలలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి చైతన్యం తీసుకురావాలి. బాల్య వివాహాలు మొహరం, ఇప్పుడు ఈ 8వ తేదీ మొహరం పీర్ల పండుగ జరుగుతుంది, ఈ పీర్ల పండుగ సందర్భంగా 100ల పెళ్లిళ్ళు జరుగుతాయి, వాటిని అరికట్టండి. ఎక్కడైతే బాల్య వివాహం జరుగుతుందో ఆ బాల్య వివాహం జరిగిన ఏరియాలలో రెవెన్యూ శాఖ లేకపోతే పోలీస్ శాఖ ఇద్దరు కలిసి దానిలో అరికట్టాలి. అలా అరికట్టలేని చోట అక్కడ బాల్య వివాహాలు జరిగినాయని మేము కానీ ఎవిడెన్స్ ఇస్తే ఉన్నతాధికారులు వాళ్ళ మీద సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకొని
బాల్య వివాహాలను అరికట్టాలి ఎందుకంటే బాల్య వివాహాల వలన ఈ రోజు కోనేటి చిట్టి చాలా చిన్న అమ్మాయి చిన్నతనంలోనే పెళ్ళిళ్లు కావడం వల్ల ముగ్గురు పిల్లల తల్లి ఈ రోజు ఆమెనే చిన్న పిల్ల అమ్మాయి ఆమెకు ముగ్గురు పిల్లలు ఈ రోజు భర్త వదిలేసినాడు హింసించి ముగ్గుర పిల్లల్ని పట్టుకొని రోజు నెత్తిన బుట్ట పెట్టుకొని వ్యాపారానికి పోయి బతకాలి మద్దమ్మ పరిస్థితి అదే పిల్లలు కాలేదని ఆమెను పెళ్ళై రెండేళ్ళు అయింది పిల్లలు కాలేదంటే తల్లి ఇంకొక బిడ్డనిచ్చి ఇంకో చిన్న పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని తల్లి రెడీగా ఉంది ఆమె జీవితంలో ఆమె తల్లే విలను ఈ బుధలక్ష్మి ముగ్గురు ఆడపిల్లలు పుట్టినారు ఆడపిల్లలు పుట్టినారని చెప్పేసి భర్త వదిలేసినాడు ఎక్కడ పోతుందండి సమాజము ఒక పక్క చంద్రమండలంలో మహిళలు అడుగు పెడుతున్నారని చెప్తా ఉన్నారు మరో పక్క పాతాలానికి పోతా ఉన్నారు మహిళల పరిస్థితులు వీటన్నిటి మీద కూడా జిల్లా అధికారులు శ్రద్ధ పెట్టి ఎక్కడైతే మహిళలు అరాచకాలకు గురవుతున్నారో అన్యాయాలకు గురవుతున్నారో వాటి మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా సబ్స్క్రైబ్ మనం 99